Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్నిని ఎందుకు నియమించారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా నీలం సాహ్ని నియమితులయ్యారు. ప్రస్తుత ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో ఎన్నికల కమిషనర్ను నియమించే ప్రక్రియలో భాగంగా ముగ్గురి పేర్లను జగన్ సర్కారు ప్రతిపాదించింది. నీలం సాహ్ని, శామ్యూల్, ప్రేమచంద్రారెడ్డి పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించగా చివరకు నీలం సాహ్నికి ఎన్నికల కమిషనర్గా అవకాశం దక్కింది. మాజీ సీఎస్ నీలం సాహ్నిని ఎస్సీసీగా నియమిస్తూ ప్రభుత్వం గవర్నర్ బిశ్వభూషణ్ కు ప్రతిపాదన పంపగా ఆయన ఆమోద ముద్ర వేశారు. నీలం సాహ్ని ఏపీ ఎస్సీసీగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమె ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ఆమె జగన్ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. నీలం సాహ్ని 1984 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి. ఉమ్మడి ఏపీలో మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్ గా ఆమె సేవలందించారు. నల్గొండ జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. టెక్కలి సబ్ కలెక్టర్ గా కూడా సేవలందించారు. విభజిత ఏపీలో 2 కీలక పదవులు చేపట్టిన మహిళగా నీలం సాహ్ని చరిత్ర సృష్టించారు. విభజిత ఏపీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తొలి మహిళా అధికారి నీలం సాహ్నినే కావడం గమనార్హం. విభజిత ఏపీలో ఎన్నికల ప్రధానాధికారిగా నియమితులైన తొలి మహిళ కూడా నీలం సాహ్నినే కావడం విశేషం. ఏపీ ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మైలాపల్లి శామ్యూల్ నియమితులు కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ముగ్గురు పేర్లు ప్రతిపాదించినప్పటికీ సీఎం జగన్ శామ్యూల్ వైపే మొగ్గు చూపినట్లు ప్రచారం జరిగింది. అయితే కేంద్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ది శాఖ ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ 2011 రాష్ట ఎన్నికల కమిషనర్ పదవీకాలం 5 ఏళ్లు లేదా 65 ఏళ్ల వయసుగా పార్లమెంట్ కు సమర్పించిన నివేదికలో ప్రస్తావించింది. ఉత్తరప్రదేశ్ సహా అనేక రాష్ట్రాలు తమ ఎస్సీసీకి 65 ఏళ్ల గరిష్ట వయో పరిమితిని విధించాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రధానాధికారి నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని పాటించాలా లేక కేంద్ర నిర్ణయం అమలు చేయాలా అనే ప్రశ్న గవర్నర్ కు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే 67 ఏళ్ల వయసు పడిన ప్రేమచంద్రారెడ్డి శామ్యూల్ కు ఈ పోస్ట్ ఇవ్వడానికి గవర్నర్ సానుకూలత వ్యక్తం చేయకపోతే 65 ఏళ్లలోపే వయసున్న నీలం సాహ్నిని గవర్నర్ నియమిస్తారని సీఎం జగన్ భావించారు. దీంతో ఆమె పేరును కూడా కొత్త ఎస్సీసీగా ప్రతిపాదించారు. సీఎం జగన్ భావించినట్లుగానే గవర్నర్ బిశ్వభూషణ్ నీలం సాహ్నిని కొత్త ఎన్నికల కమిషనర్ గా నియమించారు.